ఏ దౌర్భాగ్యం కోరుకోరు ఎవరు కూడా, రౌడీజాన్ని కోరుకోరు, వసూలు కోరుకోరు. ఇక చూస్తా ఉన్నాం నిన్న మొన్న అందా చూస్తా ఉంటే అప్పుడే మొన్న వస్తేనే అప్పుడే వసూలు మొదలుపెట్టారు, హిందూపుర్లు మొదలుపెట్టారు, పెనుగొండలు మొదలుపెట్టారు. ఇక మేమే మా కాలాల్లో ఎక్కడైనా మేమేమైనా వసూలు చేశామా, ప్రజలకు ఇబ్బందులు పెట్టామా, దౌర్జన్యాలు చేశామా? వాళ్ళకి మాకు తేడా అదే. మా నాయకులు నేర్పించి మా నాయకులు నేర్పించే సంస్కారం అది. ఇదంతా ఇది సంస్కారం కాదు. ఇది నాకు రైల్వే అనేది బ్రిడ్జి కావాలి, లేకపోతే వచ్చే ఎన్నికలో నేను పోటీ చేయనన్నా. ఏ ఎక్కడుంది ఫైల్ అన్నాడు. ఆనంద దగ్గర ఉంది, సౌత్ సెంటర్లో వేరే మెడ్రాస్లో ఉంది అన్నాడు. ఏ హాట్లైన్లో తీసుకొని ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ రైల్వేస్ కిషోర్ మన స్టేట్కి చెందిన కిషోర్ ఇక్కడ తీసుకోమన్నాడు. హాట్లైన్లో ఆనందతో మాట్లాడు, నేను 24వ తారీఖు ఆ ఫైల్ నా టేబుల్ మీదకి రావాలన్నాడు. 24వ తారీఖు బండారు దత్తర ఇంటికి పోయినా, ఇంటికి పోతే ఏమంటే ఫైల్ వచ్చింది అన్న. నువ్వు ఇడిసేదాకా లేవు అన్న, ఇడిసేది లేదు కాదు, ఇడిసేది లేదు చెప్తే అప్పుడు ఆడు సందకి శాంక్షన్ ఇచ్చి పారేసాడు. అయిపో తర్వాత ఈ కంప్యూటరైజేషన్ కూడా మనకి లేదు. అప్పుడు అదేమంది 24వ 24 వస్తానని చెప్పాను నాకు. అప్పుడు 805 కంప్యూటరైజేషన్ మన ఇండియాలో 805 రాసుకోండి కావాలండి. అప్పుడు చెప్తే అది కూడా ఇమీడియట్ ఆదేశాలు ఇచ్చాడు. నేను వచ్చేది 24వ తారీఖు వస్తాను హిందూకానికి. ఆ ఏళ్ళకి మొత్తం కంప్యూటరైజేషన్ రూములు గేములు ఏమి కంప్యూటర్ అంతా పెట్టాను, పెట్టేశారు అన్ని పెట్టి 24 ఓపెన్ చేసేసి. ఇది చరిత్ర. నమస్తే పార్సాత్ గారు. నమస్కారం అండి. వెల్కమ్ టు మన హిందూపురం ఛానల్. మీరు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎక్కువ విసిగించదలుచుకోలేదు. కొన్ని ప్రశ్నలు సూటిగా అడుగుతున్నాను. మీ జీవితం కూడా ఒక నార్మల్ జిల్లా పరిషత్ చైర్మన్గా మొదలైన మీ ప్రయాణం టీడీపీతో ఈరోజు ఎంపీ క్యాడర్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్? నేను ఫీల్ అవుతున్నా, ఆల్రెడీ ఎంపీగా చేస్తున్నా, నాకు ఫీలింగ్ ఏముంటుంది? తర్వాత ఒక అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేయాలా. అదేవిధంగా ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి సమస్యల్ని తెలుసుకొని ఆ సమస్యలకు పరిష్కారం చేయాలా, కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకురావాలా. ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధులు ఏమేమిటికి వస్తాయంటే ఇక్కడ దాదాపుగా రైల్వే ఒకటి ఇంపార్టెంట్. ఇప్పుడు రైల్వే దాన్ని తీసుకున్నట్టయితే హిందూపురానికి ఆల్రెడీ అండర్ బ్రిడ్జ్ అనేది ఒక సమస్యగా ఉండేది ఈ హిందూపూర్లో. దాన్ని ఆల్రెడీ నేను ఎంపీగా ఉన్నప్పుడే దాదాపుగా 2002లోనే అది శాంక్షన్ చేసాం, అది పూర్తి అయింది. రైల్వే స్టేషన్లో కూడా బుకింగ్ కూడా టికెట్ బుకింగ్ కూడా కంప్యూటరైజేషన్ లేకుండేది, అది కూడా పూర్తి చేసాం. ఆధునీకరించాల్సినటువంటి అవసరం ఉంది రైల్వే స్టేషన్ని. తప్పకుండా నేను ఈసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత అది ఆధునీకరణ పనులు పూర్తి చేస్తాం. అదేవిధంగా చాలా స్టేషన్స్ ఉన్నాయి, ధర్మవరం ఉంది, అదేవిధంగా పెనుగొండ ఉంది, అదేవిధంగా పుట్టపడుతుంది, అన్నింటి కూడా మ్యాక్సిమం నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేస్తాను, చేసి తీరుతాను. మాట అంటే మాట మీద నిలబడతాను. కానీ మిగతా మీరు అన్నట్టు రైల్వే స్టేషన్ పరిధిలో తీసుకుంటే కనుక, ఇప్పుడు గుంతకల్లు రైల్వే స్టేషన్ తీసుకుంటే దాని అభివృద్ధి కావచ్చు, దాని పార్క్స్ కావచ్చు, ఒక అద్భుతమైన రీతిలో దాన్ని తీర్చిదిద్దారు. మరి అలాంటి అభివృద్ధి కానీ అలాంటి ఇది కానీ ఇప్పుడు హిందూపూర్ రైల్వే స్టేషన్ ఇప్పటి వరకు కూడా ఎందుకు నోచుకోలేదు? ఇప్పుడు మీరు అభివృద్ధి చేశారు తీసుకుని పోతే, నేను ఎంపీగా 1999 నుండి 2004 వరకు, తర్వాత అంతవరకు నేను ఎంపీ. 2004 నుండి 2024 వరకు దాదాపుగా నిజాం వచ్చాడు, తర్వాత నిమ్మల కృష్ణప్ప 2 సార్లు వచ్చాడు, అదేవిధంగా మాధవ్ 4 20 సంవత్సరాల క్రితం నేను నా బాధ్యత నెరవేర్చే హిందూపురం పట్టణానికి సమస్యాత్మకంగా ఉండే బ్రిడ్జి నేను మంజూరు చేశా, కంప్యూటరైజేషన్ చేశా. ఇప్పుడు నాకు తర్వాత ఒక అవకాశం వచ్చింది భగవంతుని దయ వల్ల. నేను కూడా నిద్రపోను ఎక్కడ కూడా, నాకు సమస్యలు ఉంటే సమస్యల్ని ఏది తప్పకుండా దాన్ని ఛాలెంజ్గా తీసుకొని పనిచేస్తా, అది నా ఇది, అంత తప్ప ఇంకోటి కాదు. సమస్యలు ఏమున్నాయి, మీరు ఏది అడిగినా దానికి సమాధానం చెప్తా, అదాన్ని ఆ పట్టుదల పట్టుకొని సమస్యలు పరిష్కారం చేస్తా. ఇప్పుడు ఇక్కడ హిందూపూర్లో ఇప్పుడు ముఖ్యంగా ఉన్నటువంటి సమస్య ఏంటంటే లోకల్ వ్యక్తులు లేరు అనేది ఎక్కువగా వినపడుతున్నటువంటి ధోరణ. ఏమేంటే ఒక ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, ఇక్కడ లోకల్ వాస్తవులు కాదు, మేము ఎక్కడ పోయినా ఏ సమస్య పోయినా వాళ్ళు ఎక్కడో ఉంటారు అనే మాట ఎక్కువ వినిపిస్తుంది. ఇప్పుడు ఏదైనా సమస్య ఉన్నప్పుడు కానీ ఏదైనా తీసుకురావాలన్నప్పుడు మీ వరకు చేరాలంటే ఎలా? మీరు చూస్తే ఇక్కడ ఉండరు, మన ఎమ్మెల్యే గారు కూడా ఉండరు, ఇప్పుడు కొత్తగా వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు. ప్రతి ఒక్కసారి కూడా ఇక్కడ వస్తున్నటువంటి సమస్య ఏంటంటే నాన్ లోకల్ అనే ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పుడు మీరు దాన్ని ఎలా అధిగమించాలనుకుంటున్నారు, మీరు చెప్పండి. ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ గురించి చెప్పాలంటే, బాలయ్య బాబు గారు శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత దాదాపుగా ఈ 10 సంవత్సరాల కాలంలో ఆయన ఇక్కడికి వచ్చినా రాకపోయినా అభివృద్ధి అంటే ఏమని చేసి చూపించాడు బాలయ్య బాబు గారు. ఇక్కడ
ఈరోజు లేపాక్షి తీసుకున్నా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేశాడు, రోడ్ చూసినా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేశాడు. ఈరోజు తాగినీటి పథకం వచ్చిందంటే అది బాలాబాబు గారి చెలవ. ఈరోజు ఈ పట్టణంలో రోడ్స్ కానీ అదేవిధంగా అన్ని విధాలు అభివృద్ధి చెందింది, దాంట్లో మీకు డౌట్ అక్కర్లేదు. గతంలో వాళ్ళెవరో గురించి నాన్ లోకల్ లోకల్, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇద్దరు నాన్ లోకలే, దీపిక నాన్ లోకల్ బెంగళూరు నుండి వచ్చింది, జోలదరాశి శాంతమ్మ బల్లారు నుండి వచ్చింది, వాళ్ళు ఇద్దరు నాన్ లోకల్. ఇప్పుడు బాలయ్య బాబు గారు ఈ రాష్ట్రంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు కుమారుడు, ఆనవాయితీగా వచ్చారు. ఆయన కాలం నుండి అభివృద్ధి జరిగింది, అలాగే కంటిన్యూషన్ జరుగుతోంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా బ్రహ్మాండంగా హిందూపుర నియోజకవర్గానికి ఏమి కావాలో అవన్నీ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు నేను లోకల్, పక్కా లోకల్. నేను ఇప్పుడు నా మీద పోటీ చేస్తున్నటువంటి ప్రత్యర్థి నాన్ లోకల్, కాబట్టి లోకల్ గా ఇక్కడ ఉంటా, సమస్యలకు అందుబాటులో ఉంటా, తప్పనిసరిగా ప్రజలకి అందుబాటు. పార్థసారథి ఎక్కడ విఫలం కాలే, ప్రతి నా నియోజకవర్గం పెనగొండ ఎప్పుడూ అందుబాటులో ఉన్నా, కాబట్టి నా నియోజకవర్గం హిందూపుర పార్లమెంట్ తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉంటా, తప్పకుండా సమస్యలకి స్పందిస్తా. ఇప్పుడు మిగతా ప్రాంతాలతో చూసి, ఎందుకంటే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు కావచ్చు, ఆయన ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి. ఆయన ఇప్పుడు అలాంటి ఆయన పోటీ చేస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది మేము చాలా చూడాలి. ఇప్పుడు అండర్ డ్రైనేజ్ వాటర్ సిస్టమ్, అది డ్రైనేజ్ది కొన్ని ఏళ్ళ నుంచి జరుగుతున్నటువంటి మాట. అట్లా పార్కులు హిందూపూర్లో పార్కు సరైన పార్కులు లేవు, వాకింగ్ ట్రాక్ అనేది మన ఒక చిన్నగా ఒకటి ఏర్పాటు చేశారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు కానీ ఇలాంటి ఎన్నో అభివృద్ధి ఇవి హిందూపూర్వం ఇంకా నోచుకోలేదు అనేది మాకు ప్రజల యొక్క వాదన అనమాట. సో ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత దీనిపైన ఎలా మీరు ఫోకస్ చేయాలనుకుంటున్నా, ఎలా? తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారా అండర్ డ్రైనేజ్ పథకానికి నిధులు తీసుకొని వస్తాం, తప్పకుండా అమలు చేసి తీరుతాం. ఆహ్లాదకరంగా ఉండాలంటే ప్రజలకి ఒక పార్కులు కూడా అవసరం. తప్పకుండా బాలయ్య బాబుతో సంప్రదించి తప్పకుండా ఆ పార్కులు కూడా తీసుకొస్తాం. డెఫినెట్గా పార్కులు కూడా అభివృద్ధి చేస్తాం. ఓకే సార్, ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏమైనా జరిగిందా ఈ హిందూపురానికి? ఒకసారి మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా, నిన్ను కూడా. ఇప్పుడు మమ్మల్నే మీరు ప్రశ్నిస్తా ఉన్నారు, మీరు చేయలేదు అన్నట్లు మాట్లాడుతున్నారు. మేము మ్యాక్సిమం డెవలప్మెంట్ చేసాం. నందమూరి బాలకృష్ణ గారు కానీ, ఆ పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారి పీరియడ్ నుండి కూడా ఏదన్నా జరిగిందంటే హిందూపురం పట్టడానికి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు హయాంలో కూడా, ఏదో వైఎస్ఆర్ పార్టీ కానీ ఆ కాంగ్రెస్ పార్టీలో కానీ ఎంత దరిద్రం అంటే నీళ్లు తీసుకొని వస్తామని చౌక పని చేసేసి 680 కోట్లు ఖర్చు పెట్టి ఈ హిందూపురం పట్టాన్ని నీళ్లు తేలేదు. ఆ రోజు ఆ దౌర్భాగ్యులు ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రఘువీరారెడ్డి, ఆ రోజు దివాకర్ రెడ్డి ఇద్దరు ఉన్నారు, నీళ్ళు తెచ్చారా? యావో మట్టి నీళ్ళు తీసుకొచ్చి మట్టి కొట్టి ఇక్కడ అది ఈరోజు నాశనం అయిపోయింది తప్ప ఆ పైప్ లైన్ ఏమైనా పనికొస్తా ఉందా? ఈరోజు బ్రహ్మాండంగా స్వచ్ఛంగా కృష్ణా జలాల్ని ఈరోజు దాదాపు గొల్లపల్లి రిజర్వాయర్ నుండి నిరంతరాయంగా ఈరోజు హిందూపురం పట్టణానికి నీళ్ళు ఇచ్చాం మేము, రోడ్లు అభివృద్ధి చేశాం. ఏదైనా అభివృద్ధి అంటే తెలుగుదేశం అంటే అభివృద్ధి. అంత తప్ప ఎక్కడ చేసినోడు ఎవడు లేడు. ఇక్కడ మమ్మల్ని గురించి, మా పార్టీని గురించి మాట్లాడే హక్కు వైఎస్ఆర్ పార్టీకి లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు ఎంపీగా గెలిచిన తర్వాత మేము ఎలాంటి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు హిందూపూర్, ఎస్పెషల్లీ హిందూపూర్ చాలా వాటికి నోచుకోలేదండి మిగతా ప్రాంతాలు చెప్పలేదు అంత. ఎందుకంటే ఇప్పుడు జిల్లానే, అసలు హిందూపూర్కి అన్ని అర్హతలు ఉన్నా కూడా జిల్లానే మాకు వెళ్ళిపోయింది. అది కామెంట్, ఇప్పుడు నేను చెప్పదలుచుకుని తర్వాత మాట్లాడతాను. అది పెద్దలు తీసుకునే నిర్ణయం ఉంటుంది కదా, తప్ప నా నిర్ణయం కాదు. అలాంటివి చాలా అవన్నీ నోచుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు హిందూపూర్ పార్లమెంట్ సెక్షన్ వరకు తీసుకుంటే హిందూపూర్మే చాలా పెద్ద నియోజకవర్గం అనమాట. సో ఇప్పుడు దీంట్లో మేము ఎలాంటి కార్యక్రమాలు మేము చూడాలనుకుంటున్నాము, అభివృద్ధి కార్యక్రమం చూడాలనుకుంటున్నాం, మీరు ఏ మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్గా ఏముండాలనుకుంటున్నారు? ప్రజల సమస్యలు కానీ వాస్తవ రీత్యా హిందూపురం పట్టణానికి ఏ కార్యక్రమాలు కావాలో ప్రజల నుండి విజ్ఞప్తులు వచ్చినప్పుడు అవన్నీ పరిశీలించుకొని తప్పకుండా మా వంతు సహాయ సహకారాలు అందిస్తాం. దాంట్లో నీకు డౌట్ అక్కర్లేదు. ఏ సమస్యలని మాకు కూడా చెప్పాలి కదా, మా పరిధి ఎంత ఉందో మా పరిధి దాటకుండా ఖచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తాం. బాలయ్య బాబు గారు ఉంటారు, ఆయన తోడుగా నేను ఉంటాను, ఇద్దరు కలిసిమెలిసి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. దాంట్లో నీకు డౌట్ ఏమి అక్కర్లేదు. హిందూపురం పట్టణ ప్రజలు కూడా అందరికీ తెలుసు పార్సార్థ అంటే ఏమి, బాలకృష్ణ అంటే ఏమి. ఈరోజు హిందూపురం పట్టణం బ్రహ్మాండంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ నియోజకవర్గం ఉంది. ఈరోజు ఈ దుర్మార్గుల పాలన తర్వాత కోరుకునే పరిస్థితి లేదు. హిందూపుర వాళ్ళు చాలా శాంతి కాముకులు కాబట్టి నందమూరి బాలకృష్ణ గారికి బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి గెలిపిస్తారు, నన్ను కూడా ఆశీర్వదిస్తారు. దాంట్లో నీకు డౌట్ అక్కర్లేదు. సో దిస్ ఇస్ డానియల్ ఫ్రమ్ మన హిందూపుర ఛానల్. నెక్స్ట్ టైం కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాయ్, సైనింగ్ ఆఫ్.